నాలాల నుంచి పొంగిపొలుతున్నటువంటి ఈ నీరు వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అలాగే ఇక్కడ వచ్చినటువంటి నాలాల నుంచి వస్తున్న డ్రైనేజ్ నీరు వల్ల బాగా దుర్వాసన వచ్చి ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నట్టు కూడా కొంత మరికొంతమంది అంటున్నారు. విజయనగరంలో ఉంటున్న మరికొంతమంది ఇక్కడైతే కొంతమంది మహిళలను మరిన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మ. మాకైతే వాసన వస్తుంది, మాకైతే ఇదైతే భరిసలేం, మాకైతే ఇక పెద్ద మనిషి మేము ఇది ఎట్లుండాలి, మాకు ఇవి గిరాకు దెబ్బ తింటుంది. మా బాబు జ్వరం వచ్చి పండుకున్న 3 రోజులు ఆయన వేసలేడు. ఇవి మాకు విధులేసలు లేక ఇవి లేక పొట్ట తిప్పలు కిరాయిలు కట్టుకుంటా ఏడెళ్ళాలి మాకు. అధికారులు ఎవరు వచ్చి ఇక్కడ చూస్తారు? వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు, అందరు వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు. మీరు ఎక్కడ ఉంటారు? మాది పక్క ఇల్లు. ఇప్పుడు వారం అవుతుంది, ఇంటి నుంచి వారం అవుతుంది పొంగుతాను. ఎప్పుడు పోయిన సంవత్సరము 2 ఏళ్ల కింద కూడా మొత్తం పొంగినాయి, మొత్తం ఇంటి నుంచి పోయినాయి మొత్తం నీళ్ళు. ఈ మోకాల దాకా వచ్చినాయి నీళ్ళు 3 ఏళ్ల కింద కూడా. ఈసారి అయితే ఇంకా గలీజ్గా అయిపోయింది. ఆ తవ్వినరు ఒకటి, ఆ తవ్విన దానికి వెళ్ళి ఇంక ఎక్కువైపోతున్నాయి. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. ఎందుకంటే ప్రధానంగా ఈ చౌరస్తాలో చూసుకుంటే పెద్ద ఎత్తున నాలాలు పొంగి పొలిపోతున్నాయి. ప్రతి సంవత్సరం ఇలాగనే ఉంటుందా? ఎందుకంటే అంటే ఈసారి అయితే చాలా చాలా అది తీయడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కానీ అది దానివల్ల కొంచెం కేర్ తీసుకుంటే బెటర్ అనుకుంటున్నాం. దానివల్ల పిల్లలు పెద్దలు అందరూ అస్వస్థకు గురవుతున్నారు. ఇలాంటిది కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. నాలాలు డ్రైనేజీలు పొంగిపోలడంతో పాటు నాల డ్రైనేజీలు వచ్చేటువంటి ఈ నీరు ద్వారా కూడా పెద్ద ఎత్తున దుర్వాసన రావడంతో పాటు కూడా అటు స్థానికంగా ఉండేటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున అనారోగ్య కారణాల వల్ల కూడా ఆసుపత్రులు చేరుతున్నారని కూడా వీళ్ళు చెప్తున్నారు. ఈ సమస్య తాత్కాలికమైన సమస్య కాదు, గత కొంతకాలంగా గత కొన్ని సంవత్సరాలుగా ఇదే సమస్య ప్రతి వర్షాకాలంలో ఇలాంటి సమస్యలు సంభవిస్తున్నాయి. వీటిని శాశ్వత పరిష్కారం కోసం అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని కూడా మనకు ఈ ఇక్కడున్న స్థానిక మహిళలు కూడా మనకు చెప్తున్నారు. కెమెరామ్యాన్ నరేష్తో వివేకానంద నగర్, హైదరాబాద్.